హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్ బర్ఫీ అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్ స్టైల్లో దొరికే బర్ఫీ లాగానే ఉంటుంది. నేను చెప్పే మెజర్మెంట్స్తో చేసినట్లయితే సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 5 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ స్వీట్లో నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి, అంటే అప్రాక్సిమేట్గా 250 గ్రామ్స్ అన్నమాట. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను. తర్వాత 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం చిక్కపడుతుందన్నమాట. అప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలి. 10 మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేసుకుంటే ఇంకొంచెం థిక్ అవుతుంది. అప్పుడు 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలా పాన్కి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసాక కూడా ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకోవాలి. తర్వాత ఇలాంటిది ఏదైనా ప్లేట్ తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని వేసుకొని ప్లేట్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా ఒకసారి ఒత్తుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడమే. ఇంతే, చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్ పాటిస్తూ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా స్వీట్ షాప్లో దొరికే బర్ఫీ లాగానే ఉంటుందన్నమాట. టెక్స్చర్ కానీ స్వీట్ కానీ ఏదైనా సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఈ వీడియోలో జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమైపోవచ్చు. చాలా సాఫ్ట్గా నోట్లో వేయగానే కరిగిపోయేలా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.